చంద్రశంకరంపేట మండలం జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జంగరాయి చందాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో రైతులకు రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు చేయడం జరిగిందని, రైతుల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. రైతులు దళారులు నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో చేతులు ఎత్తేసినా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగినా కూడా రైతులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జంగరాయి సర్పంచ్ జ్యోతి ప్రభాకర్, చందాపూర్ సర్పంచ్ రమా శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సిద్ధిరాములు గౌడ్ తో పాటు సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. శంకరపేట మండలంలో నిన్న మొన్న కూడా అన్ని గ్రామాల్లో చేయడం జరిగింది. రైతులెవ్వరు కూడా దళారులను చూసి మోసపోవద్దు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే తప్పకుండా ప్రతి పరివర్గించే వరకు కూడా కొనుగోలు చేయడం సిద్ధంగా ఉంది కేసీఆర్ గారి మాట ప్రకారం. మరి మనందరికీ తెలుసు, ఢిల్లీలో మన గల్లీలు ఢిల్లీ వరకు కూడా మనం ధర్నా చేయడం జరిగింది. రైతులము ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ధర్నా చేసింది. కేవలం కొనుగోలు కేంద్రాలు మరి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో మహారాష్ట్ర కూడా ఆ విధంగా ఉండాలని మరి భావనతో మరి కేంద్ర ప్రభుత్వం అయితే దురదృష్టపూర్వకంగా చేస్తూ ఉందో, పక్క రాష్ట్రాల్లో ఓతీరు మహారాష్ట్రంలో ఓతీరుగా చేస్తూ ఉందో, దానికి అనుగుణంగానే మనందరం కూడా రైతులందరం కూడా మరి రోడ్ల మీదకి వచ్చి నల్లజెండాలు చూపించడం, తర్వాత ధర్నాలు చేసినాం. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి అయినా స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం. స్పందించకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ధర ప్రకారము అదే 1960 రూపాయల కాడికి కేసీఆర్ గారు మరి ఈరోజు ఆధారపడే నష్టం వచ్చినా సరే ఇంటాలకు సుమారుగా 300 రూపాయల నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మరి కేసీఆర్ గారు తీసుకున్నారు. మనందరం కూడా ఆశించిన విషయం ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా మనం ఈరోజు నష్టమైనప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా కేసీఆర్ గారు ఇంకా దీవించాలి. మరి కేసీఆర్ గారు ఇటువంటి కార్యక్రమాలు మరి రైతుల కోసం చేస్తున్నట్టు మీ అందరికీ తెలుసు. రైతు బీమా రైతు మండల జంగరాయి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరు అందరు సద్వినియోగం చేసుకోవాలి. గవర్నమెంట్ చెప్పిన రూల్ ప్రకారము 1960 సద్వినియోగం చేస్తుండ్రు. కొనమని చెప్పిండ్రు కానీ మళ్ళీ వాళ్ళు కొంటామని మళ్ళీ మాట ఇచ్చిండ్రు కాబట్టి ఎమ్మెల్యే సహకారంతో చేస్తుండ్రు. అందరూ కష్టపడి పండించిన పంట అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన జంగరాయి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే మనకు దళారులను కానీ నమ్మి మోసపోవద్దని, ఎక్కడ బయట ధరలకు వేరే ధరలకు ఆల్క ధరలకు అమ్ముకోవద్దని మన ప్రభుత్వం మన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలనే మనము పండించిన వరిని ధాన్యాన్ని మొత్తం చివరి వరకైనా సరే కేంద్రాలన్నీ మనము అమ్ముకోవాలని మనకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని మేరకు మనము పండించిన రైతుల్ని దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారు వాళ్ళు నష్టపోవద్దు, నష్టపరిహారాల కింద కానీ మనకు ఎటువంటి పంటనైనా సరే వాళ్ళు ఏ విధంగా కష్టపడి పండిస్తున్నారో ఆ పండించిన పంటని మనం కేంద్రాలకు మనం అనుకున్న ధరకే మనం కొనుగోలు చేసుకోవాలని మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చక్రపేట మండలంలో అన్ని కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది. మన జంగరాయిలో కూడా ఎవరైనా సరే రైతులు పండించిన వాళ్ళు బయట ధరలకు అమ్ముకోకుండా మన కేంద్రంలోనే వాళ్ళు ఎప్పటివరకైనా సరే రైతులు ఉన్న ధాన్యాన్ని చివరి వరకైనా సరే మనం కేంద్రం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ధాన్యాన్ని కూడా వాళ్ళు కేంద్రంలోనే అమ్ముకొని మంచి మద్దతు ధరని అందరూ సకాలంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.